అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వేయబోతున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎప్పటి నుంచి జమ చేస్తారో ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక పథకాలను అయితే తీసుకొచ్చాయన్నమాట. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం జగన్ గారు ఎవరైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు అనేది నష్టపోయారో వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారాన్ని అయితే అందించబోతున్నారన్నమాట. ఇక ఈ పంట నష్టపరిహారం కింద మనకు ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా రైతులకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇందులో భాగంగా మనకు నష్టపరిహారం కింద వారికి డబ్బులు అయితే వేస్తారండి. మనకు ఎవరైతే మనకు వారు వేసినటువంటి పంటను బట్టి, అంటే వరి వేసినా లేకపోతే వేరుశనగ వేసినా ఇలా రకాలుగా పంటలు వేసింటారు కాబట్టి ఈ పంటలు అనేది నష్టపోవడం వల్ల వారికి డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది. ఇక ఈరోజే మనకి డబ్బులు అయితే ప్రారంభించాల్సి ఉంది, కానీ ఇంకా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ వాయిదా పడినట్లయితే ఈ నెల చివరి వారంలో మనకు అమౌంట్ అనేది విడుదల చేసే అవకాశం ఉంది. ఇక అంతకంటే ముందుగా ఈ నెల 28వ తారీఖున రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 16 విడత డబ్బులను జమ చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి.